హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మాట్లాడుకో టాపిక్ ఏంటంటే, వన్ ప్లస్ ఎయిట్ ప్రో వచ్చాయి కానీ 8T గురించి ఏం తెలియదు. దానికి సంబంధించిన కొన్ని లీక్డ్ స్పెసిఫికేషన్స్ వచ్చాయి, నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను నిన్న అడిగిన క్వశ్చన్కి ఈరోజు నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్లో నేను ఆన్సర్ చెప్తాను, ఇవి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.55 ఇంచ్ స్క్రీను, సూపర్ అమోలెడ్ డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్. ఇది చాలా హై రిఫ్రెష్ రేట్, ఇప్పట్లో టాప్లో ఉంది ఇదే రిఫ్రెష్ రేట్ ఏ ఫోన్ చూసుకున్నా. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి 120Hz ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 11తో రాబోతుంది. ఆక్సిజన్ ఓఎస్ అంటే ఇంతకు ముందల్లా ఆక్సిజన్ ఓఎస్ ఆండ్రాయిడ్ 10 ఉంది, ఇప్పటికి దీంతో పాటు తీసుకొస్తారేమో. కానీ వచ్చే ఆండ్రాయిడ్ 11లో కానీ కొన్ని ఫీచర్స్ చాలా బాగుంటాయి. అవి ఏంటంటే, జస్ట్ ఫీచర్స్ రిలీజ్ చేశారు, ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. మీరు ఫోన్ వాడిన వాడికైనా ఎప్పుడు ఫోన్ డిస్ప్లే ఆన్ ఉంటుంది. ఇంకా బ్యాటరీ అనేది ఫుల్ అయితేనే అది మనకు ఒక సౌండ్ ఇస్తుంది, అందువల్ల మనం ముందే అలర్ట్ అయ్యి ఛార్జింగ్ తీసేయచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ చేస్తారు. వన్ ప్లస్ అనేది ఎప్పుడు వాళ్ళు సొంత డెసిజన్తో పాటు యూజర్స్ సజెస్ట్ కూడా వాళ్ళు తీసుకుంటారు, అందుకనే వన్ ప్లస్ టాప్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సజెస్ట్ చేసామనుకో, వాళ్ళు దాన్ని కూడా టేకప్ చేస్తారు, వాళ్ళు దానికి సాల్వ్ చేసి మనకి ఇస్తారు. అందుకే వన్ ప్లస్ ఎప్పటికీ టాప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. ఫోన్ కంటేనే ప్రాసెసర్ మస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫోన్ మొత్తం రన్ అయ్యేది ఈ ప్రాసెసర్ మీదే. అలాంటిది ఈ ఫోన్కి స్నాప్డ్రాగన్ A65 Plus, ఇదే టాప్ అండ్ ఇప్పుడు ఉన్న దానిలో బెస్ట్ ప్రాసెసర్ ఇది వచ్చేస్తుంది వన్ ప్లస్. అండ్ కెమెరా స్పెసిఫికేషన్స్ వచ్చేసి 48MP మెయిన్ కెమెరా అండ్ 16MP వైడ్ యాంగిల్ కెమెరా, 5MP టెలిఫోటో అండ్ 2MP మ్యాక్రో ఫోటోగ్రఫీకి. నేను ఈ స్పెసిఫికేషన్స్ కెమెరా అయితే నాకు నచ్చడం లేదు, ఎందుకంటే 80 కాబట్టి 8 ప్రోలో దీనికన్నా కెమెరాలు బాగున్నాయి. ఎందుకంటే 80 అనేది 8 ప్రో అప్డేట్ కావచ్చు, దానికి ఇంకా మంచి కెమెరాస్ ఇస్తారనుకుంటున్నాను. ఈ స్పెసిఫికేషన్స్లో కెమెరా మాత్రం తప్పని నా ఫీలింగ్. ఈ ఫోన్ 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. ఇంకా నేను అడిగిన క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నాను, అదే వాట్ లుక్స్ లైక్ ఆఫ్ యాపిల్, అది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ద అదర్ ఆఫ్. ఫ్రెండ్స్, ఆన్సర్ ఎంత చిన్నదా అని మీకు డౌట్గా ఉండొచ్చు. మీరు ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదివితే మీకు అర్థమవుతుంది. ఇదే లాజికల్ క్వశ్చన్, ఐఏఎస్ ఐపీఎస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి మీరు కామెంట్ సెక్షన్లోనే ఆన్సర్ పెట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను. జస్ట్ చాలా సింపుల్, SIM సిమ్ అబ్రివేషన్ ఏంటో మీరు చెప్పండి, మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా రిలీజ్ అయిన వన్ ప్లస్ 8 లీక్డ్ స్పెసిఫికేషన్స్ ఇవే. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.